దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో ఈ నెల 30న జరిగే శ్రీరామనవమికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. రాములోరి కళ్యాణ కార్యక్రమాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆలయ మాడవీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. సంవత్సరం కూడా శ్రీరామనవమి తెల్లారి స్వామివారికి మహాపట్టాభిషేకోత్సవం అని చెప్పి నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి 12 సువర్ణ వాహనాలు చేయించబడ్డాయి. కొత్తగా వాటన్నిటికీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. స్వామివారు ప్రతి ఒక్కో రోజు ఒక్కొక్క వాహనంపై, ఆ 12 వాహనాలపై మనకి అద్భుతంగా తన దర్శన భాగ్యాన్ని అందిస్తారు. 29వ తారీఖు స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 30వ తారీఖు స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా విలక్షణమైన పద్ధతిలో ఇక్కడ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. 31వ తారీఖు మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం 120 మంది ఋత్విక్కుల చేత శ్రీరామాజన మహాక్రతువు నిర్వహించడం జరుగుతుంది. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం ఈసారి 2 కోట్ల నిధులతో సకల ఏర్పాట్లు చేస్తోంది. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా మైదానంతో పాటు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు సిద్ధం చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సెక్టార్ల వారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి అందమైన రంగులద్దారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు అందించేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. ఎక్కువ కౌంటర్ల ద్వారా తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. కరోనా తర్వాత 3 సంవత్సరాల తర్వాత అధిక సంఖ్యలో వస్తారని మనం అనుకుంటూ, మనం అధిక మొత్తంలో మనం డబ్బును కూడా, అంటే మనం ఈ పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పుష్కర పట్టాభిషేకం ఒకటి, తర్వాత వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందువల్ల మనం అందరం కూడా ఈసారి 2 కోట్ల 25 లక్షల్ని మనం కేటాయించడం జరిగింది. మిథిలా స్టేడియంలో రాములవారి కళ్యాణం ఏదైతే జరుగుతుందో అక్కడ రాములవారి కళ్యాణం దగ్గర కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. అలాగే ఆన్లైన్ సేవల ద్వారా కూడా టికెట్లు సేల్ చేస్తున్నాము ఆఫ్లైన్తో పాటు. అలాగే రూమ్స్ను కూడా కేటాయించడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి, అంటే భక్తులకు వచ్చేందుకు ముఖ్యంగా నీటి, మంచినీటి సౌకర్యాన్ని కూడా మనం దానిలో భాగంగా భద్రాచలంకి సంబంధించినటువంటి మనం ఈ మధ్యనే వాటర్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భద్రాద్రి జలప్రసాదం అనే పేరుతోన ఒక 6 వాటర్ ప్లాంట్స్ని మనం ఈ రాబోయే రోజుల్లో, ఇప్పుడు మనం ఈ 3 రోజుల్లో పూర్తిగా 6ని కూడా ప్రారంభించుకోబోతున్నాము. ఈసారి కొంచెం అధిక మొత్తంలో వసతి సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో మనకు టీటీడీ వారి సత్రాన్ని కూడా ప్రజలకు కొద్దిగా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ నెల 31న జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం 2 యాగశాలను నిర్మించారు. ప్రతిరోజు రామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం దేశంలోని వివిధ నదుల నుంచి పుణ్య జలాలను భద్రాద్రికి తీసుకువచ్చారు. పట్టాభిషేకం వేడుక కోసం 2వ సువర్ణ వాహనాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమికి భద్రాచలం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్ను కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి వినిత్ విడుదల చేశారు. ఈ యాప్లో ఆలయానికి సంబంధించిన సమస్త సమాచారం సహా భద్రాద్రికి చేరుకునే మార్గం సహా ఇతర సమాచారం లభిస్తుంది. ఇక్కడ 26 సెక్టర్లుగా విభజించి మనము ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తగినటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఇక్కడ సెక్టర్లో కూర్చోవడానికి వసతులు కానివ్వండి, అన్నీ కూడా ఏర్పాట్లకి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ ఇష్యూస్ రాకుండా ఇప్పటికే 3-4 సమీక్షలు కూడా మనం నిర్వహించడం జరిగింది. 1 లక్ష మంది వస్తారని చెప్పి మేము అంచనా వేస్తూ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అకామిడేషన్ కానివ్వండి, టికెట్స్ కానివ్వండి ఇంకా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరైనా ఇంకా రావాలనుకుంటే వారు భద్రాచలం.com వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోగలరు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడాదివాసం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. జియర్ మఠంలో త్రిదండి దేవనాథ రామానుజ జియర్ స్వామి ఆధ్వర్యంలో గరుడ పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాములకు సువర్ణ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు.